ఈరోజు వీడియోలో కాకరకాయ వేపుడిని చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఒక్క కారం పొడిని వేసి చేశారంటే చేదు అనేది ఉండదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్మేడ్ స్పెషల్స్. ముందుగా ఒక అర కేజీ కాకరకాయలను పైన తొక్కు లేకుండా తీసుకోవాలి. కాకరకాయలన్నిటినీ ఇలా తొక్కు తీసుకోవడం వల్ల చేదు అనేది లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకోవాలి. వీటిని మరీ చిన్నవి మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని వేసి ఇవి బాగా గట్టిగా ఒత్తుతూ కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోయి టేస్ట్ బాగుంటుంది. వాటర్ ఏమీ వేయకుండా 10 నిమిషాల పాటు ఇలా గట్టిగా ఒత్తుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయ్యి చేదు లేకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. వేడయ్యాక ముందుగా కలిపి ఉంచిన కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం పిండి ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కాకరకాయ ముక్కలన్నీ ఒకేలా వేగుతాయి, అలాగే చేదు కూడా లేకుండా ఉంటాయి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేసి వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసేటప్పుడు వీటిని కలుపుకోవడం సరిగ్గా రాకపోయినా, ఇందులో ఉన్న వాటర్ని గట్టిగా పిండుకోకపోయినా ముక్కలు చేదుగానే ఉంటాయి. అలాంటప్పుడు 1 లేదా 2 టేబుల్ స్పూన్ పుల్లటి మజ్జిగని వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో 1/2 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో 1/4 కప్పు ఎండుశనగపప్పును, 1/4 కప్పు సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను, అలాగే 1/4 కప్పు వెల్లుల్లి రెమ్మలను, 1 టేబుల్ స్పూన్ వేయించుకున్న ధనియాలను వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఎండుకారంను వేసుకోవాలి. దీని ప్లేస్లో మీ స్పైసీని బట్టి ఎండుమిరగాయలను వేయించుకుని వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కల్లుప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పలుకులేమీ లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ను కాకరకాయ ఫ్రైలో వేసుకోవడం వల్ల చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు మొత్తం ఇలా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కారపొడిని వేసుకోవాలి. మీ టేస్ట్ను బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కారపొడిని వేసుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కారపొడిని వేసిన తర్వాత 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కారపొడిని వేసి కాకరకాయ ఫ్రైని చేసుకోవడం వల్ల చేదు లేకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.